ఉత్తరాలు డైలీ రెమెడీస్ లో భాగంగా బుధవారం 8వ తేదీ పంచమి శ్రవణ నక్షత్రం బుధవారం పంచమి పంచమి అనగానే మనకి వసంత పంచమి సరస్వతి ధ్యానం సరస్వతి అనుగ్రహం కోసం మనం విద్యాబుద్ధులు నేర్చుకోవడం బుద్ధి కుశలత కోసం చదువుకోవడం జరుగుతుంది మరి సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం ఉందండి 12 నామాలు ఇది పిల్లలకి ఖచ్చితంగా చదువుకునే పిల్లలకి విద్యలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేర్పడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఎందుకంటే సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం చాలా చిన్న స్తోత్రం అందరికీ నోటికి వస్తుంది ఒకటికి రెండు సార్లు చదివితే ప్రతి బుధవారం చదువుకోవడం చాలా శ్రేష్టం విద్యలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా చదవండి పెద్దవాళ్ళకి చదివితే బుద్ధి జ్ఞాన విశేషాలు పెరుగుతాయి అంతేకాకుండా శ్రవణ నక్షత్రం అవటం వల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి మీరందరికీ తెలుసు హైదరాబాద్ ప్రాంత వాసులకు చిలుకూరు బాలాజీ చిలుకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించే ఉండరు అని చెప్పటంలో అతియోశక్తి లేదు అద్భుతమైన దేవాలయం ప్రదక్షిణల దేవాలయం వీసా బాలాజీ అంటారు ఇక్కడ ఎవరైతే మొక్కుకొని వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వీసా వస్తుందని చెప్పి ప్రతీతి ఉంది వీసా బాలాజీగా పేరు పొందిన చిలుకూరు బాలాజీని వెంకటేశ్వర సామాలయం ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు విదేశాలకి వెళ్ళాలి విదేశాల్లో స్థిరపడాలి అభ్యున్నతి సాధించాలి అనుకున్న వాళ్ళు ఈ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించండి ముందుగా ఆ విధానం ప్రకారం మీరు దర్శించుకొని ఇన్నిసార్లు వచ్చి ప్రదక్షిణం చేస్తామనుకోండి తప్పక మీ కోరిక నెరవేరుతుంది దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు అందుకనే అక్కడికి మనం శని ఆదివారాలు వెళ్తే అంత ఐటీ రంగానికి చెందిన వాళ్ళు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రదక్షిణాలు చేస్తూ కనిపిస్తుంటారు అందరూ వీసా కోసం విదేశాల్లో స్థిరపట్టం కోసం అంత అద్భుతమైన దేవాలయం హైదరాబాదు పరిసర ప్రాంత వాసులు రాజేంద్ర నగర్ తాలూకాలో రంగారెడ్డి జిల్లాలో ఉంది తప్పక దర్శిస్తానని ఆశిస్తూ స్వస్తి.